ఆయన ఉద్యమాల వేగుచుక్క నూరు వసంతాలకు చేరువైన సమకాలీన సమస్యలపై సామాజిక న్యాయం కోసం నేటికీ పోరాడుతున్న వ్యక్తి ఆయనే ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేడు తొంభై పుట్టినరోజు జరుపుకుంటున్న బాపూజీకి రాజ్ న్యూస్ తెలుపుతోంది విషస్ పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడు ఆదిలాబాద్ జిల్లా వాంగిడిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించినరు విద్యార్థిగా ఉన్నప్పుడు గాంధీ స్ఫూర్తితో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు విద్యార్థిగా స్థానిక యువకుల్లో దేశభక్తిని నింపుతూ వారిని చైతన్యపరిచిన్ హెచ్చు తగ్గులేని సామాజిక న్యాయం కోసం పోరాడినరు లా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిండ్రు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినరు సంజీవయ్య బ్రహ్మానందరెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసి వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండ్రు ఉద్యమంలో భాగంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిండ్రు మంత్రి పదవికి రాజీనామా ఉప ముఖ్యమంత్రి దాన్ని ధిక్కరించి దాంట్లో యాక్టివ్ లీడింగ్ పార్టిసిపేట్ చేసినందున తెలంగాణ ఉద్యమంలో సిక్స్టీ నైన్లో రాజమహంద్రి జైల్లో నన్ను డాక్టర్ చెన్నారెడ్డిని జతగా రాతో రాతి తెలంగాణ హద్దు పారు చేసి దాటించి తీసుకువెళ్ళి రాజమహంద్రి జైల్లో ముంచినారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంతో పోలిస్తే ఈ దఫా ఉద్యమం గ్రామ గ్రామాన విస్తరించిందని లక్ష్మణ్ బాపుజీ చెప్తున్నారు అరవై తొమ్మిదిలో విద్యార్థులు ఉద్యోగులు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నారని ఇప్పుడు అన్ని వర్గాల వారు తెలంగాణ కోసం కలిసి వస్తున్నారన్నారు